నిలిమా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడు పెంచిందని చెప్పాలి. వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని శాఖలకు సంబంధించి ఏం జరుగుతుందనే విషయాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం, వరుస సమీక్షలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ డ్రగ్స్ అంశానికి సంబంధించి గతంలో పెద్ద ఎత్తున కేసులు నమోదైన నేపథ్యంలో ఎంతటి వారున్నా సరే ఈ కేసులు వదిలిపెట్టొద్దని, పైగా రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూడాలని ఇటు పోలీసు ఉన్నతాధికారులతో కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులతోని వరుస సమీక్షలు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు కదా. రైట్, అవును. తెలంగాణలో డ్రగ్స్ అమ్మాలన్నా కొనాలన్నా సరే సో ఎవరి కాళ్ళు భయపడే పరిస్థితికి తీసుకురావాలి అని చెప్పేసి, అలాంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా వదలొద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ పై ఒక్కపాదం మోపాలని, రాష్ట్రంలోకి డ్రగ్స్ తేవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలి అన్నారు. గ్రే హౌండ్స్ ఆక్టోపస్ తరహాలో రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తేవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిరోధకం, నిందితులపై చర్యలకు సంబంధించి సీఎం రేవంత్ పోలీస్ టీఎస్ నాబ్ ఎక్సైజ్ అధికారులతో సచివాలయంలో నిన్న సుమారు 4 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సునిశితంగా చర్చించిన సీఎం అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగించిన విక్రయించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. కేసుల నమోదు దర్యాప్తులో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అధికారులకు భరోసా ఇచ్చారు. టీఎస్ నాబ్ ను దేశంలోనే నంబర్ 1 గా చేయాలని, త్వరలో పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమిస్తామన్నారు. టీఎస్ నాబ్లో పనిచేసేందుకు ఆయా విభాగాల్లో పూర్తి స్థాయిలో నిష్ణాతులైన అంకిత భావంతో పనిచేసే అధికారులు సిబ్బందిని ఎంచుకుని నియమించాలి అన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులను యువతకు వివరించేందుకు విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించారు. గత ఏడాది నవంబర్లో టీఎస్ నాబ్ కమిటీ గడువు ముగిసిన విషయం అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మొత్తం తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీని వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా సరే ఉపేక్షించవద్దు అని చెప్పేసి ఆయన కఠినంగా చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిన్న సుదీర్ఘంగా అధికారులతోటి డ్రగ్స్ కేసులపై, డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘ చర్చలు కూడా జరగడం జరిగింది. ప్రధానంగా డీజీపీ రవిగుప్తతో పాటు ఇప్పటికే టీఎస్ ల్యాబ్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క చర్చలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వచ్చేటువంటి 4-5 రోజుల్లోనే చాలా కీలకమైనటువంటి ఐపీఎస్ బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే గ్రే హౌండ్స్ ఆక్టోపస్ తరహాలోనే టీఎస్ ల్యాబ్ కూడా త్వరలో ఒక పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారులకు కూడా ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడుకోకుండా చూడాలి. ముఖ్యంగా ఈ ఎంతటి వారున్నా కూడా ఉపేక్షించేది లేదు, వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ కేసులు నమోదయ్యి కోర్టు వరకు వెళ్తున్నాయి తప్ప కోర్టులో కేసులు వీగిపోతున్నాయి. అలా కాకుండా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి తగినటువంటి ఆధారాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి వారికి శిక్షలు పడేలా కూడా చూడాలంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా సూచన చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ఈ చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి కొంత డ్రగ్స్ సమాచారాన్ని అధికారులను క్వశ్చన్ చేసినటువంటి సమయంలో అధికారులు సమాధానం చెప్పలేకపోయా, ఖచ్చితంగా మీరు అడిగేటువంటి ప్రశ్నలకు మాకు కొంత సమయం ఇస్తే వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత, కనుక్కున్న తర్వాత సమాధానం చెప్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ డ్రగ్స్ పైన గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అతను పోరాటం చేసినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేటువంటి మాట వినపడుకోకుండా చూడాలనేది ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందనేది మాత్రం